ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అనేక విషయాల్లో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తోంది విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సాహసాన్ని ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది కాలంలో చౌక విద్యుత్ కొనుగోలు చేయడంతో పాటు విద్యుత్ రంగంలో పొదుపు చర్యలను పాటించడం ద్వారా ఏడాదిలోనే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలని ఆదా చేసింది ఏపీ అనుసరిస్తున్న విధానాలను గమనించిన తమిళనాడు మహారాష్ట్ర పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులను సంప్రదించి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విధి విధానాలపై ఆరా తీసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఇటీవల వెల్లడించారు తాజాగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పీపీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ను అనుసరించింది తొలుత అధిక ధరలకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించగానే కేంద్ర విద్యుత్ మంత్రి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వరకు తీవ్రంగా వ్యతిరేకించారు తన హయాంలోనే ప్రైవేట్ కంపెనీలతో ఈ ఒప్పందాలు జరగడంతో సహజంగానే చంద్రబాబు మరింత ఆగ్రహించారు ఇలా చేస్తే పెట్టుబడిదారులు భయపడతారంటూ చంద్రబాబు విమర్శలు కూడా చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి వెనక్కు తగ్గలేదు ఇంతలోనే గతేడాది అక్టోబర్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అధిక ధరలకు చేసుకున్న పీపీఏలను రద్దు చేశారు రెండు వేల పదిహేడులో యూపీ ప్రభుత్వం చేసుకున్న సౌర పవన విద్యుత్ ఒప్పందాలు అధిక ధరకు ఉండడంతో యోగి సర్కార్ గతేడాది వాటిని రద్దు చేసింది దాంతో జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతు పెరగడం మొదలైంది ఇప్పుడు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లోనూ అధిక ధరలకు చేసుకున్న పీపీఏలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది గుజరాత్ రద్దు చేసుకున్న ఒప్పందాల్లో పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి అధిక ధరలకు చేసుకున్న పీపీఏలు డిస్కమ్లకు భారంగా మారినందున వాటిని రద్దు చేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అవసరం లేకున్నా ప్రైవేట్ కంపెనీలతో ఏకంగా ఇరవై ఐదు సంవత్సరాలకు అధిక ధరలకు పీపీఎలను చేసుకున్నారు ఒక్క చంద్రబాబు హయాంలో చేసుకున్న పీపీఏల వల్ల ఏటా విద్యుత్ సంస్థలపై ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల అధిక భారం పడుతూ వచ్చింది బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ రెండున్నర రూపాయల నుంచి మూడు రూపాయలకే దొరుకుతుంటే చంద్రబాబు నాయుడు చేసుకున్న ఒప్పందాల కారణంగా విద్యుత్ సంస్థలు ప్రైవేటు సంస్థల నుంచి యూనిట్ ఆరు రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి ముందు రెండు వేల పద్నాలుగు వరకు ఏపీలో ఎనభై ఎనిమిది పవన విద్యుత్ పీపీఎలు మాత్రమే ఉండేవి కానీ చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో ఏకంగా ఆ సంఖ్యను రెండు వందల ఇరవై పవన విద్యుత్ పీపీఏలకు తీసుకెళ్లారు